దండారి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం ఆదివాసుల ఆరాధ్య దైవంగా భావించే దండారి ఉత్సవాలలో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ముందుగా చిన్న చూచుంగట్ లో దండారి ఉత్సవాలు, అలాగే దండారిగుడ, రాముగుడ, గుడెంలొద్ది, పందిర్లొద్ది పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరియు ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెరాస ప్రభుత్వం హయాంలో ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నాము. రైతు బీమా పథకంతో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన రైతు యొక్క కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయంతో ఆదుకుంటున్నాం. మిషన్ భగీరథతో ప్రతి ఆదివాసీ తాండాలకు, గ్రామాలకు తాగునీరు అందించాం. ప్రతి పల్లెకి, తాండాకి భీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. మరికొన్ని చోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తవుతాయని, జోరేఘాట్లో ఆదివాసుల ఆరాధ్యుడు కొమరంభి మ్యూజియంను 25 కోట్ల ఖర్చుతో ఏర్పాటు, ఆదివాసీ యువకులకు ఐటీడీఏ ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణలోనూ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా నాగోబ జాతరకు అధికారంగా నిర్వహిస్తున్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా గూడాలో కూడా చిన్న చిన్న దేవాలయాలు నిర్మాణ పనులు చేపడుతున్నాం. గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా పారిశుద్ధ్యం పనులు, యార్డ్ వాటిక వనాలు, హరితహారంతో ప్రజల్ని, స్వచ్ఛంద సంస్థలను భాగ్యస్వామం చేసి పంచదనంని పెంచుతాం. 5000 ఎకరాల క్లస్టర్కి 1 రైతు వేదిక నిర్మాణం చారిత్రకం. ఆసరా పింఛన్లతో నిరుపేద నిస్సహాయకుల చేయూత ఇస్తున్నాం. మిషన్ కాకతీయతో గ్రామాల్లోని చెరువులు పునర్వైభవం తేవడం జరిగిందని అన్నారు. ఏమేం కావాలో చెప్పి వారి ఆశయాలు ఏముందే, వారు ఎందుకు మరొకరకు ప్రాణాలు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అటు నిజాం సర్కార్ బ్రిటిష్ రాజ్యాన్ని ఎదిరించినటువంటి మహావీరుడు, గొప్ప వ్యక్తి, జై జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసినటువంటి కుమరం భీమ్ గారి యొక్క వారసులం మన మందరం. మరిటువంటి వారసులందరం ఈ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి ఆ చరిత్ర తెలిసిన వ్యక్తిగా ఆదివాసుల యొక్క ఆచారాలు, పండుగలు, ఆదివాసుల యొక్క నాయకుడు కుమరం భీమ్ గారు ఏ రకమైనటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే ఈ ఆదివాసుల యొక్క పండుగను గుర్తించి